केंद्र प्रभुत्वानिकि मेमु प्रैवेटीकरणकु व्यतिरेकमु दीन्नि आपाले अनि चेप्पेसि आरोजु सम्मे नोटीस् इव्वडं जरिगिंदि। दीनिकि केंद्र प्रभुत्वं अदे मंडि वैखरितो अवलंबिस्तुन्नटुवंटि एदैते विधानालु एवैतुन्नायो वाटिकि व्यतिरेकंगा ईरोजु भारतदेश व्याप्तंगा तपाला उद्योगुलंदरू कूडा सम्मेलो पाल्गोनडं जरुगुतुन्नदि। इंदुलो भागंगा ईरोजु जगित्याल हेचो मुंदु एन्एपी नायकुल आध्वर्यंलो जगित्याल हेचो मुंदु धर्ना कार्यक्रमं निरसन कार्यक्रमं चेपट्टडं जरुगुतुन्नदि। ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ తపాలా వ్యవస్థను ప్రైవేటీకరించాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో దాన్ని విరమించుకోవాలని దేశవ్యాప్తంగా తపాలా ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకు అన్ని యూనియన్లు కూడా మద్దతు తెలపాల్సి ఉండే, కానీ దురదృష్టవశాత్తు కొన్ని యూనియన్లు చేయడం లేదు. ఇది ఎవరేమైనప్పటికీ ఎన్ఎఫ్పి అనేటటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ దాని ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తపాలా వ్యవస్థను ప్రైవేటీకరించి 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధాని కూడా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని, ఏ ప్రధాని కూడా చేయనటువంటి మొండి సాహసాన్ని, ఏ ప్రధాని చేయనటువంటి దుర్మార్గంగా ఆలోచించి ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ గవర్నమెంట్ ఈ తపాల వ్యవస్థను ప్రైవేటీకరించాలని ఆలోచన ఉన్నది. టిఓఎస్బి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దేశంలో చిన్నపాటి వ్యాపారులను చిన్న మొత్తాల ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని శాఖల కంటే పొదుపు శాఖలో తపాల శాఖ మంచిదనే పేరు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఐపీపీపీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు అనేటటువంటి ఒక ప్రైవేటు సంస్థను దాని ఆర్బీఐ ద్వారా ఒక సర్టిఫికెట్ ఇప్పించి ఈ పిఓఎస్బి పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎస్బీ కానీ ఆర్డీ కానీ ఆర్పిఎల్ఐ సుకన్య సమృద్ధి బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి స్కీమ్లు అయితే ఏవైతున్నాయో ఈ డబ్బులన్నీ కూడా ఐపీపీపీకి దారాదత్తం చేసి ఈ తపాల వ్యవస్థను నీరుగా చేసి ఏదైతుందో దీనికి మేము వ్యతిరేకము. ఈ ప్రైవేటీకరణ ఆపాలే, ఆపకపోతే దేశవ్యాప్తంగా అన్ని సంఘాలను తట్టుకొని మేము పెద్ద దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో చేస్తాము. ఈ ఐపీపీపీ అనేది ఏదైతుందో ఇది ఒక ప్రైవేట్ సంస్థ, దీన్ని పోస్టాఫీసులు దానికి దారాదత్తం చేసి ఈ పోస్టల్ ఉద్యోగుల నోరు కొట్టి వాళ్ళ కడుపు కొట్టి ఈ ప్రభుత్వం ఏమి సాధించలేదు, ఈ ప్రభుత్వము ఈ మొండి వైఖరి ఆపి ఇదంతా ఆపకపోతే మేము దేశవ్యాప్త సమ్మెకు ఒక పెద్ద ఎత్తున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఎన్ఎఫ్పి.